ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమం ఇయాల్టి కిసాన్ వాణిలో రైతులు పంటల దిగుబడికి మరియు నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట ప్రసారం అవుతాయి. ముందుగల వాతావరణ సూచన. నిన్నటి నుండి గాలి అనిశ్చితి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి మరత్వాడా ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టంకి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దక్షిణ ఛత్తీస్గఢ్ ఇంకా పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనము సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుండడం వలన ఈ ద్రోణి ప్రభావంతో ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాల్లో ఈ రెండు రోజుల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడి వడగండ్లతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఇయ్యాల ఎక్క ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. గాలిలో తేమ 63% ఉండే. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं. अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय भारत. ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఆదిలాబాద్ జిల్లాలోని రైతన్నలందరికీ వారి వారి అనువైన భూములకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఏ పంట వేసినా దానికి సంబంధించి అన్ని రకాల పంటలకు వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఎన్నో ఉపయోగకరమైన శాస్త్రీయమైన సలహాలను జాగ్రత్తలను అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో వారి మాటల్లోనే వివరించే కార్యక్రమమే కిసాన్ వాణి. ఇక ఏ పంట వేసినా అందులో అధిక దిగుబడి సరైన నాణ్యత ఉంటేనే సాధ్యమవుతుంది. మరి అట్లా రైతన్నలు వేసిన పంటల దిగుబడికి అందులో నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ కె శివకృష్ణతో పి అశోక్ పెట్టిన ముచ్చటలో ఇప్పుడు విందాం. నమస్కారం డాక్టర్ శివకృష్ణ గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పుండ్రి, రైతులు ఉత్పత్తి చేసేటువంటి పంటలు నాణ్యంగా ఉండాలన్నా లేక ఎక్కువ దిగుబడి సాధించాలన్నా వారు ఏం చేయాలంటారు? ముందుగా ముఖ్యంగా చాలామంది రైతులు దిగుబడి ఆశించే విధంగానే ఆలోచనలు చేస్తూ ఉంటారు. అధిక దిగుబడి ఆశించడానికి రైతులు ముఖ్యంగా మేలైన విత్తనాన్ని అంటే ఆ ప్రాంతానికి అనుకూలమైన విత్తనాన్ని ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యము. దాంతోపాటుగా నాణ్యత అనేది కూడా చాలా అంటే చాలా ముఖ్యము. ఈ నాణ్యత ఈ మధ్య కాలంలో
లోపించడం వల్ల మనము ఏదైతే పంటలు పండిస్తున్నామో అధిక దిగుబడి సాధించి కూడా దాన్ని బయట దేశాలకు ఎగుమతి చేస్తున్నప్పుడు తిరస్కరణకు అంటే తిప్పి పంపేయడం అనేది జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా దేనికి అంటే నాణ్యత లేకపోవడం వల్ల అనేక పంటలు కూడా ఎగుమతికి కూడా నోసుకోలేకపోతున్నాయి. కాబట్టి పంట దిగుబడితో పాటు నాణ్యత అనేది కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా మనం ఎలాంటి నాణ్యత ప్రమాణాలు అనేది అంటే పంటను బట్టి వాతావరణ పరిస్థితుల అనుగుణంగా బయట విదేశాలకు ఎగుమతి చేయాలి అనుకున్నప్పుడు లోకల్ అంటే మన దగ్గర ఉన్న మార్కెట్లోకి ఎగుమతి చేయాలని దాని ప్రకారము మనము పంట నాణ్యతను దృష్టిలో పెట్టుకొని పండించడం అనేది చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో ఆరోగ్యరీత్యా చూసుకున్నప్పుడు కూడా మనం పండించే పంటలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా మనము ఆహారంగా తీసుకునే పంటలు పండ్లు కానివ్వండి ఇలాంటివి కూడా ఎక్కువగా మనం జాగ్రత్తలు తీసుకొని నాణ్యత ప్రమాణాలు పాటించి పండించడం అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా ఏంటంటే ఈ నాణ్యత అనేది ఏంటంటే ఇప్పుడు మనం అవగాహన రాహిత్యం వల్ల అవగాహన లేకపోవడం వల్ల మోతాదుకు మించి మనం ఎరువులు కానీ పురుగు మందులు వాడడం వల్ల వాటి యొక్క అవశేషాలు భూమిలో ఉండి దాని రూపేణ మనం తీసుకునే ఉత్పత్తులు అంటే పంట ఉత్పత్తులు ఏదైనా పండ్లు కానివ్వండి ఆహార ధాన్యాలు ఇవన్నిట్లలో కూడా వారి యొక్క అవశేషాలు ఉండడం వల్ల అవి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ఆ విధంగా నాణ్యత అనేది లోపిస్తుంది. కాబట్టి ఏ పంట అయినా కూడా రైతులు పంట యొక్క నాణ్యత దృష్టిలో పెట్టుకొని దిగుబడిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా మనము పంట ఉత్పత్తి చేసినప్పుడు మనకు కావలసిన దిగుబడి కావలసిన ధర కావలసిన మార్కెట్ ఎక్కడైనా కూడా మన పంటకు అందుబాటులో ఉంటుంది. ఇది విత్తనాలు కొనే సమయం. మరి విత్తు మంచిదైతేనే పంట మంచిదవుతుంది. మరి ఈ వ్యవసాయదారులు విత్తనాలను ఎంపిక చేసుకునే విషయంలో కానీ కొనుగోలు చేసే సమయంలో కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళు? మనము ముఖ్యంగా చెప్పినట్టుగా విత్తు మంచిదైనప్పుడు కూడా మనకు పంట బలమైన పంట రావడానికి చాలా అవకాశం ఉన్నది. కాబట్టి విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. మనము సూటి రకాలు ఎంచుకుంటున్నామా హైబ్రిడ్ విత్తనాలు ఎంచుకుంటున్నామా అనేది చూసుకున్నా కూడా దానిలో కూడా నాణ్యమైన విత్తనాలు పేరు ఉన్న కంపెనీ విత్తనాలను మనము ఎన్నుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. విత్తన ఎంపిక సమయంలో మనం ఎప్పుడైతే విత్తనం కొనుగోలు చేసే వ్యక్తి దగ్గర రసీదు అనేది చాలా ముఖ్యము. ఆ రసీదును కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం కొనుగోలు చేసే విత్తనం హైబ్రిడ్ విత్తనం అయితే దాని మీద ఎక్స్పైరీ డేట్ కానీ ఇవన్నీ ఎప్పుడు ఈ విత్తనం తయారు చేశారు ఏ బ్యాచ్ నెంబర్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చదివి తెలుసుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఆ విత్తనం కూడా ఏ కంపెనీ నుండి వచ్చింది ఏ బ్యాచ్ నుండి వచ్చింది ఆ హైబ్రిడ్ మొదటి రకం హైబ్రిడా రెండో రకం హైబ్రిడా ఇలాంటివి కూడా తెలుసుకోవడం అనేది రైతులు ముఖ్యంగా కొనే సమయంలో ఇలాంటి విషయాలు గమనించి విత్తన కొనుగోలు అనేది చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతులు కూడా రైతుల దగ్గర నుంచి విత్తనం తీసుకొని రావడం జరుగుతుంది. పేరు లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా విత్తనం కొనుగోలు చేస్తుంటున్నారు. అట్లా చేయడం ద్వారా రైతులు అనేది ముఖ్యంగా పత్తిలో చూసుకున్నట్లయితే అలా జరుగుతూ వస్తున్నది. ఇలా ఏంటంటే ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వ్యవసాయదారులను మోసం చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి రైతులు విత్తనం ఎంపికల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యత విత్తనం ఒకటి ప్లస్ అలాగే మోసపోకుండా దానికి కావాల్సిన రసీదును జాగ్రత్తగా ఉంచుకోవడం ద్వారా ఒకవేళ పంట మనకు ఒకవేళ ఫెయిల్యూర్ అయిపోయి అంటే పంట పెరగకపోతే ఆ విత్తన రసీదు ద్వారా కూడా మనము ఎక్కడైతే కొనుగోలు చేశామో మనకు డిపార్ట్మెంట్ కానీ మిగతా శాస్త్రవేత్తలు కానీ ఎవరైనా మనకు సహకరించాలి అన్నప్పుడు రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కొనుగోలుదారుని దగ్గర కంపల్సరీ కావాల్సిన రసీదు ఆ విత్తనానికి సంబంధించిన పూర్తి వివరాలు పట్టిక అనేది కంపల్సరీగా రైతులు పంట పూర్తి కాలం అయ్యేంత వరకు కూడా జాగ్రత్తగా రైతులు అనేది దగ్గర పెట్టుకోవడం ద్వారా ఆయనకు ఉపయోగకరంగా ఉంటుంది. రేపు పంట నష్టమైనా కూడా కొనుగోలుదారు దగ్గరకి అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మరి వ్యవసాయదారులు ఈ పంటలకు చీడపీడలు వచ్చినప్పుడు పురుగు మందులు కానీ అదేవిధంగా పంటలు పెరగడానికి ఈ ఎరువులు కూడా వాడుతూ ఉంటారు కదా, మరి ఈ పురుగు మందులు ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు కానీ వాడేటప్పుడు కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆ భూమి సారవంతం లేనప్పుడు పైపాటుగా ఈ ఎరువులు కానీ పురుగు మందులు అంటే చీడపీడలు వచ్చినప్పుడు పంట కాపాడుకోవాలనే ఒక అభిలాషతోని రైతులు ఏం చేస్తున్నారు అంటే పురుగు మందులు అనేది పిచికారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ పురుగు కనపడంగానే రైతులు త్వరతగా అంటే నిర్ణయించుకొని కాస్ట్లీగా ఎక్కువ డోసేజ్ ఉన్న మందులను అట్లా స్ప్రే చేయకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. దాని తరువాత లాస్ట్ ప్రత్యామ్నాయంగా ఒక స్థాయికి మించిన
చీడపీడలు మన చేనులో కనపడ్డప్పుడు మాత్రమే రైతులు మందుల పిచికారీకి వెళ్ళాలి. అంతేగాని మనకు ఒక పురుగు రెండు పురుగు కనపడంగానే అరే ఇది పెరుగుతుంది అని అంటే ఎందుకు అంటే ఆ పురుగు మీద ఆధారపడే వేరే పురుగులు కూడా అంటే మనకు కావలసిన మిత్ర పురుగులు కూడా ఉంటాయి. కాబట్టి దానికి ఆహారం అందకుండా మనం చేయకుండా ఒక స్థాయికి మించిన అనేది మనకు తెలుస్తుంది. అంటే ఎట్లా తెలుస్తుంది అని అంటే ఇప్పుడు పత్తిలో మనం చూసుకున్నట్లయితే లింగాకర్షక బుట్టలు పెట్టడం ద్వారా ఆ లింగాకర్షక బుట్టలో మనకు కావలసిన గులాబీ రంగు పురుగు కానీ మిగతా శనగపచ్చి పురుగుకు సంబంధించిన రెక్కల పురుగులు అనేది ఆ లింగాకర్షక బుట్టలో పడిపోతాయి. బుట్టలో పడిపోయినప్పుడు మనం చేనుకు పోయినప్పుడు ఏం చేయాలి అంటే ఆ చేనులో ఆ లింగాకర్షక బుట్టలో ఉన్న సంచిని గమనించినప్పుడు ఒక స్థాయికి మించి అంటే ఒక ఏరియాలో 10-15 మనకు పడినప్పుడు ఓ ఇది స్థాయికి మించి ఉన్నది అనేది అప్పుడు అనుకొని అప్పుడు పిచికారికి వెళ్ళాలి. కానీ మనం పెట్టిన ఒక ఎకరానికి 7-8 బుట్టలు 10 బుట్టలు పెట్టినప్పుడు ఒక్కొక్క బుట్టలు ఒక్కొక్కటి రెండో పడ్డప్పుడు అరే పడుతున్నాయనే కాకుండా ఒక స్థాయికి మించి 5 నుంచి దాటి 8-10 అట్లా ఉన్నప్పుడు స్థాయికి మించి ఉన్నది అని అనుకొని అప్పుడు పిచికారికి వెళ్ళాలి. అలాంటి జాగ్రత్తలు పిచికారీ చేసే సమయంలో మనము తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మందుల పిచికారీలో అంటే సిఫార్సు చేసిన మందు మోతాదు దాంతోపాటునే మనం చేయాలి. దాంతోపాటు నీళ్ళ శాతం కూడా చూసుకొని ఆ రెండు కలిసి మనము పిచికారీ చేయడం అనేది చాలా ముఖ్యం. ఏదంటే పురుగుకి కానివ్వండి ఒక డోసెస్ అంటే ఇప్పుడు 2 ml 3 ml 0.5 ml అనేది మనము మిశ్రమం ఎట్లయితే మనకు టానిక్ మీద రాసుంటుంది 3 ml అనే 2 ml దాన్ని మించి ఎక్కువ మనము వాడడం. అదేవిధంగా పురుగులకు కూడా డోసేజ్కి మించి వాడడం ద్వారా ఏమవుతుంది అంటే నెక్స్ట్ టైము అంటే మళ్ళీ పిదప మనం ఆ మందు పిచికారి వేసినప్పుడు దానికన్నా ఎక్కువ డోసేజ్ స్ప్రే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ డోసేజ్కి ఆ పురుగులు అనేది తట్టుకునే శక్తిని సంతరించుకుంటాయి. ఆ తట్టుకునే శక్తిని అవి సంతరించుకోవడం ద్వారా దానికన్నా ఎక్కువ డోసేజ్ పిచికారీ చేయాల్సి వస్తుంది. సో అలాంటివి ఏంటంటే డోసేజ్కి మించి పిచికారీ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కలుపు మందు కానివ్వండి లేకపోతే సూక్ష్మ పోషక మందులు ఇవన్నీ ఉంటాయి మన లేకపోతే పురుగుల మందులు ఇవన్నీ కూడా కలిపి ఎప్పుడు కానీ పిచికారీ చేయకూడదు. దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే అవి సిఫారసు చేస్తారు కంపెనీ వాళ్ళు సిఫారసు చేస్తారు శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన అప్పుడు మాత్రమే దాన్ని పిచికారీ చేసే సమయంలో ఏదైనా 2 మందులు కలుపుకోవాలి. తప్పితే రైతు తనంతటి తాను సమయము మనకు అనుకూలిస్తుంది కదా తొందరగా కొట్టేయచ్చు అని ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోవడం ద్వారా ఏమైందంటే ఖర్చు పెట్టిన అమౌంట్ అంటే పైసలు మొత్తం కూడా వృధా అవుతాయి. ఎందుకంటే ఒక మందు ఇంకో మందు కలపడం ద్వారా వికటించి ఆ మందు దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి రైతులు ఏం చేయాలి అని అంటే శాస్త్రవేత్తలను కానివ్వండి డిపార్ట్మెంట్ వాళ్ళని కానివ్వండి కంపెనీ వాళ్ళని కానీ వీళ్ళందరినీ కనుక్కొని ఈ మందుల మిశ్రమం కలుపుకోవచ్చా కలుపుకోరాదా ఎందుకంటే సమయం ఆదా అయ్యిద్దని మనమే సొంత నిర్ణయం తీసుకొని పిచికారీ చేయడం ద్వారా ఆ మందు యొక్క ప్రభావం తగ్గిపోయి ఆ మందు వికటించి పనిచేయకుండా మనం పెట్టిన డబ్బులు కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు రైతులు మందుల పిచికారీ కొనుగోలు సమయంలో ఏంటిదంటే ఆ మందులో పూర్తి వివరాలు మనము చదవాలి. అంటే ఇది దేనికి పనిచేస్తుంది అంటే దాని యొక్క లేబుల్ ఉంటుంది దాని మీద ఆ లేబుల్ కూడా ఎట్లా ఉంటుంది అని అంటే రెడ్ కలర్లో ఉంటుంది బ్లూ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఆ లేబులం బట్టి స్థాయి అంటే తీవ్రత రెడ్ కలర్ అంటే చాలా డేంజరస్ అని అర్థం బ్లూ కలర్ అంటే కొద్దిగా తక్కువ ఎల్లో కలర్ అంటే ఇంకో కొద్దిగా తక్కువ గ్రీన్ సో ఇలాంటి మందుల స్థాయి ఉంటుంది అది కూడా మనము చూసుకోవాలి. మందుల బ్యాచ్ నెంబర్ చూసుకోవాలి ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి ఈ మందులు కూడా మిశ్రమం ఎట్లా కలిసి ఉన్నది అనేది కూడా తెలుసుకోవాలి. కరెక్ట్గా మనము కంపెనీ పేరు కాకుండా దాని యొక్క ఫార్ములేషన్ శాస్త్రీయ నామం ఉంటుంది ఆ శాస్త్రీయ నామాన్ని పట్టుకొని కరెక్ట్గా ఇదే శాస్త్రీయ నామంతో మందు ఉన్నదా లేదా తెలుసుకొని అదే మందు పిచికారీ చేస్తే అప్పుడు మనకు కావలసిన గుణం అంటే ఇప్పుడు పిచికారీ చేయగానే మనకు చీడపిడలు తగ్గట్లేదు అనకపోవడానికి కారణం ఏమైంది అంటే ఇదే తొందరగా తగ్గాలని మనం ఏదో ఒక మందు కొనుక్కొని రావడం కాకుండా కరెక్ట్గా అదే మందుకి అదే మెడిసిన్ వేసినప్పుడు మాత్రమే తగ్గుతుంది. అలాంటిది మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చివరిగా చెప్పుకుంటారు ఈ వ్యవసాయదారులు ఈ మందుల్ని పిచికారీ చేస్తూ ఉంటారు కదా ఈ పిచికారీ చేసే సమయంలో ఏ జాగ్రత్తల్ని కానీ ఏ మెలకువల్ని కానీ పాటించాలంటారు? ముఖ్యంగా మనము చెప్పాల్సింది ఏంటంటే శుభ్రంగా ఉండాలి నీళ్ళు శుభ్రమైన వాటర్ అంటే తీసుకోవడం చాలా ముఖ్యమైనది. అలాగే పిచికారీ చేసేటప్పుడు కూడా జాగ్రత్త ఏంటిదంటే గాలికి ఎదురుగా పిచికారీ చేయకూడదు. మనము మూడో చూసుకున్నట్లయితే రైతు తొందరలో పిచికారీ చేయాలని సరైన జాగ్రత్తలు అంటే ఎటువంటిది కూడా మనము డ్రెస్ పూర్తిగా చేతులు నిండుగా డ్రెస్ వేసుకోవాలి కొద్దిగా క్యాప్ పెట్టుకోవాలి కర్చీఫ్ కట్టుకోవాలి ముక్కుకి దేనికి పడకుండా కాళ్ళకి ఏదైనా తొడుక్కోవాలి పంట అంటే మన శరీరం మొత్తము
కవర్ అయ్యే విధంగా అంటే కప్పుకునే విధంగా మనం వస్త్రధారణ పిచికారి అనేది చేయాలి. ఇంకో విషయం ఏంటంటే గాలికి ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మందు ఏదైనా పడుతుంది అలాంటిది గాలి ఏ విధంగా వీస్తుందో దానికి అనుకూలంగానే మనము కానీ దానికి ఎదురుగా చేయకూడదు. ఇంకోటి ఏంటంటే పిచికారీ చేసే సమయంలో దేనికి దానికి సపరేట్గా మనం అనేది డబ్బాలు ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యము. కలుపు మందులకు ఒక డబ్బా, మిగతా పురుగు మందులకు ఒక డబ్బా, ఏదైనా ఎరువులు వేయడానికి ఉండేటప్పుడు దానికి లేదు అని లేని పక్షంలో దాన్ని ఖచ్చితంగా కలుపుకొని వాడడం అనేది చాలా ముఖ్యం. కలుపు మందులు వాడిన పిదపన ఇమ్మీడియట్గా మనము పురుగు మందులు కొట్టినప్పుడు ఏమైంది అంటే పంట చెడిపోయి అంటే మనము నష్టం వచ్చే వాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యము. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ మందులు పిచికారీ చేసే సమయంలో కానీ రైతులు కానీ ఎవరు కూడా పొగ తాగడం కానీ తినడం కానీ ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు పంటలు అధిక దిగుబడి పొందాలన్నా నాణ్యమైన పంటని పొందాలన్నా అదేవిధంగా ఈ విత్తనాల కొనుగోలు విషయంలో కానీ ఈ పురుగు మందులు ఎరువుల వాడకం విషయంలో కొనుగోలు విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకున్నా చాలా చక్కగా తెలియజేసిండు. మరి వ్యవసాయదారులు ఈ ముచ్చట్లని విని మంచి నాణ్యమైన విత్తనాలను నాణ్యమైన మందులను ఎరువులని వాడి ఈ పంటల్లో మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అధిక ఆదాయం రావాలి అంటే అధిక పంట మనము ఎంపిక అనేది చాలా ముఖ్యము. నాణ్యత ప్రమాణాలకు కోసమే మనము చేసినప్పుడు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నాణ్యత ప్రమాణాలు పాటించడం అనేది కూడా చాలా ముఖ్యము. కాబట్టి మోతాదుకు మించకుండా సిఫారసు చేసిన మందులు, సిఫారసు చేసిన పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడి దాంతోపాటు సేంద్రియ పద్ధతుల్లో రైతులు వ్యవసాయం చేసినప్పుడు రైతు ఆరోగ్యమే కాక అధిక దిగుబడే కాక మిగతా వినియోగదారులకు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి వ్యవసాయం చేస్తే ఆరోగ్యంగా అందరూ ఉంటారు. ధన్యవాదాలండి. ఇప్పటి వరకు రైతులు పంటల దిగుబడికి మరియు నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ కె శివకృష్ణతో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నరు. ఇది ఇయాల్టి కిసాన్ వాణి, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సుని.